అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో శని త్రయోదశి రోజున శని భగవానుణ్ణి ఎలా ఆరాధించాలి అన్నది అయితే తెలుసుకుందాము. 2022 సంవత్సరంలో జనవరి నెలలో మనకి ఇంతకు ముందు 15వ తేదీ శని త్రయోదశి వచ్చింది. అలాగే ఈ నెలలోనే మనకు 2వ శని త్రయోదశి 29 శనివారం రోజున అయితే వచ్చింది. మరి ఎలా ఆరాధించాలి అన్నది తెలుసుకునే ముందు మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అసలు శని త్రయోదశి అంటే చాలామందికి తెలియదు. ఆ రోజు అభిషేకం చేస్తే ఎంతో మంచిదని మన పెద్దలు చెప్తుంటారు. అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి, ఎలా చేయాలి అన్నది కొంతమందికి తెలీదు. ఈరోజైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. శని త్రయోదశి రోజున గ్రహాలు ఏ గుడిలో అయితే ఉంటాయో, మ్యాక్సిమం అయితే శివుడి గుడిలో కంపల్సరిగా ఉంటాయి. గ్రహాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి శని భగవాను దగ్గరికి వెళ్ళి ముందుగా శని భగవానుడికి నూనెతో తైలాభిషేకం చేయాలి. ఆ తర్వాత ఒక నల్ల జాకెట్ ముక్కను శనిపైన వేయాలి. ఆ తర్వాత దీపాన్ని పెట్టాలి. ఈ దీపాన్ని కూడా మనం నువ్వుల నూనెతో వెలిగించాలి. ఆ తర్వాత నైవేద్యంగా శని భగవానునికి నల్ల నువ్వులనైతే సమర్పించాలి. అలాగే శని త్రయోదశి రోజున నువ్వుల నూనెని, నల్లటి వస్త్రాలను దానం చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల కోర్టు కేసులు, శత్రువుల బాధల నుండి, అలాగే రోగాల నుండి, రుణాల నుండి విముక్తి చెందవలసిందిగా మొక్కుకొని ఇలా శని త్రయోదశి రోజున చేసినట్లయితే వాటి నుండి మనకు విముక్తి కలుగుతుంది. శనీశ్వరుడి ఆలయం నుండి బయటికి వెళుతూ వెనక్కి తిరిగి ఎప్పుడు కూడా చూడకూడదు. వెనక్కి తిరిగి చూస్తే మనం చేసిన పూజ ఫలితం అంతా పోతుంది. మళ్ళీ ఆ శని దోషం అంతా వచ్చి మనకే చుట్టుకుంటుంది. అందువల్ల ఎప్పుడైనా కూడా గ్రహాల నుండి బయటికి వచ్చిన తర్వాత వెనుకకు తిరిగి చూడకూడదు. శనీశ్వరుడు సూర్య భగవానునికి, ఛాయాదేవికి కలిగిన కుమారుడని మన శాస్త్రాలు చెప్తుంటాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున. స్నేహితులు చూసుకుంటే హనుమాన్, కాలభైరవుడు. అందరూ కూడా శని భగవానుణ్ణి చూసి భయపడుతూ ఉంటారు. నిజానికి శని భగవానుణ్ణి మనసారా పూజించి ఆరాధిస్తే భక్తులను కష్టాల నుండి గట్టెక్కిస్తాడు. శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. శని త్రయోదశిన పాటించవలసిన నియమాలు చూసుకుంటే ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించేవారు ఆ రోజు పగలు ఉపవాసం ఉండి సాయంత్రం 8 గంటల తర్వాత భోజనం చేయాలి. అలాగే ఈ రోజు ఉపవాసం ఉన్న వాళ్ళు మాంసం అయితే ముట్టకూడదు. వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది. శనిగ్రహ దోషాల నుండి బాధపడేవారు నీలంజన సమాభాసం, రవిపుత్రం యమగ్రజం, ఛాయ మార్తాండ సంభూతం, తం నమామి శనీశ్వర్యం అనే సూత్రాన్ని వీలైనన్నిసార్లు చదివితే చాలా మంచిది. వీలైనంతసేపు ఏ పని చేస్తున్నా ఓం నమశివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. ఆ రోజు ఆకలితో ఉన్న జీవులకు భోజనం పెడితే చాలా మంచిది. అంతేకాకుండా ఈరోజు సూర్యోదయంలోనే శరీరానికంతా కూడా నువ్వుల నూనె రాసుకొని గంట తర్వాత స్నానం చేస్తే మన ఆరోగ్యం బాగా ఉంటుంది. అలాగే మన మీద ఏం శని దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ను అయితే తెలియజేయండి. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనం కలుద్దాం.